मैडम इकड़ा यस कमो कमो दा कुसो ये दिल्लो चिनो अधिन्त मैम टेंशन का उन्नरो ये नहीं बंटो चप्पू ये राउडी ना कोड़ कलकु ये कॉलेज दरकन अट्टू माँ कॉलेज में तो बड़ी सदू तुना दिना वो लोली हाँ गदंते पुरी दुख गानी मैं वोचने संगत यंतु चप्पू आधे मैडम ना एमबीए सर्टिफिकेट इच्छित है ने जॉब को सुन ट्राई चेस कुंटा नेक्स्ट ईयर वाला कार्य में की कोट्टा ईयर स्टार्ट है इतना दगा गप्पर दाखा लाइब्रेरी रा ये दाना पंजूस को नहीं देने का नहीं कमर्शियल का आलोचित था टाइम वेस्ट चेडों ना किस्तन लेते जस्ट फॉलो ही पता ये ना दी कॉलेज लो अंदर गुंडाले उन्नारो अंतर कर मैडम अंदर कादू कोंदरे मिगल नो आटू इटू कादो मैडम चादू कॉल ने तपन विद्यार्थी कोसम तपु चेडन तपे कादू అయినా అర్హత లేని వాళ్ళు కాలేజీలో ఉంటే అంత పోతే అంత మన రెండేళ్లు క్లాస్ కే రాలేదని తెలిస్తే అటెండెన్స్ అంతా మన చేతిలోనే ఉంటుంది కదా మేడం ఎగ్జామ్ టైం లో డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే పోలే ఇంకొకసారి ఆలోచించండి సార్ ఇందులో ఆలోచించేదేముంది నువ్వు వెళ్ళేది రాంగ్ రూట్ అయినా పాయింట్ ఉంది సరే వెళ్ళు హాల్ టికెట్ పంపిస్తానులే ఓకే సార్ వెళ్ళొస్తాను ఈ దెబ్బతో పెంచలమ్మ కుర్చీ ఖాళీ ఇక ప్రిన్సిపల్ నేనే దేవుడా కత్తి పట్టిన నా చేతోటి కళాన్ని పట్టించిన కత్తినే మోసిన నా చెయ్యి కళాన్ని మోయలేకపోతుంది అందుకే అన్నారు కత్తి కన్నా కళమే గొప్పదని ఆహా ఇక నుండి కుర్చీ నాదే ఆహా ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలరా చాలా రోజులు అవుతుంది హాయ్ డాడ్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడే గిఫ్టా బర్త్డే గిఫ్టా నా కోసమేనా ప్లీజ్ నానా ఇవ్వండి నానా ప్లీజ్ ప్లీజ్ నానా నానా నా కోసమేగా मैं चाय लेके आया हूं ये लो तुम लो ये तुम्हारे लिए ये मैं पी लेता हूं ए मुन्ना भाई नमस्ते ए अर्जुन भाई कैसा है नाम ठीक है चलो मलेदा एम लेदू भाई आपका बहन बाहर गया हुआ ए मुन्ना भाई
మౌలగడ దొరికిందా? దొరకలేదు. తుమ్కో మిలా గ్యా? దొరికితే చెప్పు, చెవడాలు తీస్తా. నా కోడలు పిల్ల మీద ఎవడనే కన్నేస్తా నరుకుతా. వస్తా మరి. ఓకే బాయ్. అన్నా, ఆ మల్లేష్ గాడు నాయన దగ్గర సెటిల్మెంట్ కోసం పోతుండని తెలిసిందన్నా. అది పెద్ద సెటిల్మెంట్. నాయనకి తెలిస్తే అందులో పెద్దగా మనకేం మిగలదు. నాయనకి తెలియకుండా మనమే సెటిల్ చేయాలి. పోయి ఆ మల్లేష్ గాడు ఎక్కడ ఉన్నాడో గంటలు నా ముందుకు తీసుకురా. సరే అన్న. ఎంట్రా సాలే, సెటిల్మెంట్లన్నీ నువ్వే చేస్తున్నావట? ఎంట్రా కథ? కథ ఏం లేదన్నా. నాయన దగ్గరికే బయలుదేరినా. చిన్న సెటిల్మెంట్ మధ్యలో ఆగిండన్నా. ఇంతలే నీ మనిషి తీసుకొచ్చిండన్నా. గంతనే అన్నా. దాంతోనేమో నా మాట్లాడేది నువ్వు నేనేసేస్తా. సరే సరే, ఎవరైతే ఏంది, నాయన చేసినట్టే నేను చేసినట్టే, సంగతి ఏందో చెప్పు. నాయన ఏమన్నా? ఆ సంగతి నేను చూసుకుంటాను. ముందు చెప్పు, సైట్ రాలి ఎంత? 2 కోట్లు మా మనుషులు పంపుతాను, ఖర్చులకు 5 కోట్లు ఇచ్చి పంపించు. నీ పన్ను చూసుకో. 5 కోట్లు అన్నా? ఏయ్, ఆ సైట్ నీది కాదు, దాని మీద నువ్వు కన్నేసావని నాకు తెలుసు. పైసలు ఇచ్చి నీ పన్ను చేసుకోబే, ఇదే ఫైనల్. ఓ సాలే అన్నా, ఎమ్మెల్యే కేసు చేసేదున్నదన్నా, అక్కడ ఇద్దామన్నా. వీళ్ళు ఈరోజు ఎలాగైనా బయటకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు షెట్ ఉందిగా, చింపేద్దాం. ది టార్చర్ భరించలేకపోతున్నాను అసలు. దాని ఇంటికి వెళ్ళి దాని సంగతి చెప్పాలి. हेलो मुन्ना भाई. हाय. क्या कर रहे है? क्या कर रहे? साइकिल चला रहे. अरे क्या है भैया, क्या कर रहे हैं? पोट्टा बागा पिंचो. अरे ఏం సంగతి? क्या ఏంటి, పొద్దు పొద్దునే సైక్లింగ్ చేస్తున్నా? హాయ్ అంకుల్. హాయ్ బేటా, ఎలా ఉన్నారు? బస్ ఠీక్. లోపలికి రండి. లోపలికి వస్తా? ముందు డాడీ చూడండి. డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు ఇస్తారా మీ అమ్మాయికి? ఇవ్వట్లేదు. క్యా దేదే? ఇవ్వండి డాడ్. మీరు పైసే ఇవ్వండి. ఇవ్వండి డాడ్, ప్లీజ్ డాడ్. ఓకే అంకుల్. ఓకే బాయ్. బాయ్ బాయ్ బేటీ. తుమ్ జావో జీ. సినిమాకి వెళ్దామా? సరే, ఇంత వెంబడబడుతున్నావు కాబట్టి చూస్తా. ఏంటిది, ఇష్టం లేదని కాదు, కష్టం, మెయింటెనెన్స్ ప్రాబ్లం. కార్లో తిరిగితే నా డబ్బు, నా ఇష్టం. అమ్మాయికి నేను ఎందుకు పెట్టాలి? నేను పెళ్లి చేసుకునే అమ్మాయితే నేను చూసుకుంటా. హాయ్ మున్నా బాయ్, బాగున్నారా? కేసా హే? బాగున్నారు కదా? ఎక్దా.
ఈ మధ్యన మీ అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతుంది, నేను చూసిన. హో భయ్ హో హో, నేను 4-5 times చూసిన, అందుకే మీకు చెప్తున్నా. పార్క్లో కేఫ్లో ఎక్కడ చూసినా వాళ్ళే. నేను చెప్పేది నేను చెప్తున్నా, నువ్వు మనోడివని. మున్నాబాయ్, నీకు నేనున్నా, ఆని నేను పట్టుకొస్తా. నీ కూతురు మనసులోంచి ఆయన నేను తీసేస్తా. నువ్వు భయపడకు, నేనున్నా. మున్నాబాయ్, ఇక్కడ రిలాక్స్ గా కూర్చున్నావు, అక్కడ మీ అమ్మాయి ఒక లప్పుడు గాంతో తిరుగుతుంది. ఏంటమ్మా, ఏమైంది అంత డల్ గా ఉన్నావు? అరితేష్, నాకు అర్థం అవ్వట్లేదు. వాడి సంగతి నాకు వదిలే. దెబ్బకొచ్చి ఆ అబ్బాయి నీ ఒళ్ళో వాలిపోయేలా నేను చేస్తాను, కాకపోతే నేను చెప్పినట్లు చేయాలి. ఏంటి అలా తింగురు మొహం వేసుకుని చూస్తున్నావు? లేకపోతే మీ డాడీ లాంటి ఆయన్ని నేను ఎలా పడేశాను అనుకుంటున్నావు? పో మమ్మీ, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? బాగుందమ్మా, లవ్ ఈజ్ బ్లైండ్. ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే నువ్వు ఇక్కడే ఉంటావు, ఆ అబ్బాయి అక్కడే ఉంటాడు. కాబట్టి నువ్వు వెంటనే నన్ను ఫాలో అయిపో. బంగారు తల్లి. గడి సంగతి చూస్తలే. ఏం సార్ గేటుకొచ్చిండ్రు?